ఈసీ వేట మొదలు పెట్టింది. ఏపీలో కొంతమంది కలెక్టర్లు ఎస్పీలపై కేంద్ర ఎన్నికల కమిషన్ నిఘా పెట్టింది. వారి తీరును ఆరా తీస్తోంది. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న 10 మంది కలెక్టర్లు ఎస్పీలపై బదిలీ వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోడొచ్చినా పక్షపాత ధోరణితో వీరు అధికార పక్ష నేతలతోనే ఉంటున్నారన్న సమాచారాన్ని ఈసీ సేకరించింది. ఈసీ ఆదేశాలను తుంగలో తొక్కిన అధికారులపై ఏ క్షణమైనా వేటు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రతిపక్ష ఓటర్ల తొలగింపు, ఓటర్ల జాబితాల్లో అవకతవకలు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు అధికారులపై విపక్షాలు పలుసార్లు ఢిల్లీ వెళ్లి మరీ ఫిర్యాదు చేశాయి. వాటిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని సీఈసీ నివేదికలు అడిగింది. కోమడ కోడ్ అమల్లోకి వచ్చాక ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులతో పాటు గతంలో ఇంకొందరు అధికారులపై విపక్షాల నుంచి అందిన ఫిర్యాదులపైన ఆయన్ను రిపోర్టులు కోరినట్లు సమాచారం. ఈసీ వేట మొదలు పెట్టింది. ఏపీలో కొంతమంది కలెక్టర్లు ఎస్పీలపై కేంద్ర ఎన్నికల కమిషన్ నిఘా పెట్టింది. వారి తీరును ఆరా తీస్తోంది. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న 10 మంది కలెక్టర్లు ఎస్పీలపై బదిలీ వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోడ్ వచ్చినా పక్షపాత ధోరణితో వీరు అధికార పక్ష నేతలతోనే ఉంటున్నారన్న సమాచారాన్ని ఈసీ సేకరించింది. ఈసీ ఆదేశాలను తుంగలో తొక్కిన అధికారులపై ఏ క్షణమైనా వేటు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రతిపక్ష ఓటర్ల తొలగింపు, ఓటర్ల జాబితాలో అవకతవకలు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు అధికారులపై విపక్షాలు పరుమార్లు ఢిల్లీ వెళ్లి మరీ ఫిర్యాదు చేశాయి. వాటిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని సీఈసీ నివేదికలు అడిగింది. కోడ్ అమల్లోకి వచ్చాక ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులతో పాటు గతంలో ఇంకొందరు అధికారులపై విపక్షాల నుంచి అందిన ఫిర్యాదులపైన ఆయన్ను రిపోర్టులు కోరినట్లు సమాచారం.